భారతదేశం సాక్షిగా ప్రపంచం సాక్షిగా జరిగినటువంటి కఠోరమైన సత్యం అంటే పరిస్థితి దిగజారినట్ట మేధో సంపత్తి దేశంలో పెరిగినట్ట సమస్యల పరిష్కారం పట్ల దృక్పథంలో మార్పు వచ్చినట్ట 13 నెలల పాటు వాళ్ళు అక్కడ కూర్చుండి చివరికి ఏం జరిగింది ప్రధానమంత్రి గారే స్వయంగా క్షమాపణ చెప్పి చట్టాలు విరమించుకునే పరిస్థితి అది 13 రోజుల్లో కూడా చేసి ఉండొచ్చు కదా ఈ దుస్థితి మనం కళ్ళారా చూస్తా ఉన్నాం చేసిన ఏ ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చబడడం లేదు ఏ ఒక్కటి కూడా నాట్ ఈవెన్ ఎ సింగిల్ ప్రామిస్ హ్యాస్ బీన్ ఫుల్ఫిల్డ్ బై దిస్ ఎన్డీఏ గవర్నమెంట్ నో సింగిల్ ప్రామిస్ రైతుల ఇన్కమ్ డబుల్ చేస్తామంటే వాళ్ళ పెట్టుబడి డబుల్ అయిపోయింది పెరిగిన డీజిల్ రేట్లు పెరిగిన ఎరువుల ధరల రేట్లు పెరిగిన లేబర్ కాస్ట్ పెరిగిన విత్తనాల రేట్లు అనేక అనేక సమస్యలతో పెట్టుబడి డబుల్ అయింది కానీ ఇన్కమ్ డబుల్ కాలే ఇలా యావత్తు రైతాంగం మా కరెంటు మీటర్లు పెట్టొద్దని వీళ్ళు మీటర్లు పెట్టుడు వాళ్ళు పీకేసుడు అనేక రాష్ట్రాల్లో జరుగుతూ ఉంది మేము భరించలేము ఈ ఛార్జీలే ఏ ఒక్క రాష్ట్రంలో కూడా కడుపు నిండా రైతులకు విద్యుత్ రాదు ఒక తెలంగాణ తప్ప మరి ఏం సాధించినట్టు నీతి ఆయోగ్ దేశంలో మంచినీళ్ళు లేని పరిస్థితి చివరికి దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇలా ట్యాంకర్లు కొనుక్కుంటారు రాజధాని నగరంలో కూడా మరి నీతి ఆయోగ్ మనమశానం ఏం చేసినట్టు ఏం జరిగినట్టు తాగుటానికి కడుపు నిండా మంచి నీళ్ళు దొరకాయి పంట పండించుకుందామంటే పొలానికి నీళ్ళు దొరకాయి సీకర్ నుంచి బయటపడదామంటే కరెంటు వెలుగులు దొరకాయి పని చేసుకుందామంటే ఉద్యోగం దొరకాయి ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం మూసివేయబడుతూ వాలంటీర్ రిటైర్మెంట్లు ఇచ్చి కార్మికులను పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయీస్ అందరినీ రోడ్డు మీద పడతారు నిరుద్యోగ సమస్య నానాటికి పెరిగిపోతున్నది దేశం నుంచి లక్షల కోట్ల పెట్టుబడులు తరలిపోతూ ఉన్నాయి ఈరోజు పేపర్లలో వచ్చింది వార్త చివరికి ఉపాధి హామీ కూలీలు కూడా జంతర్ మంతర్లు పోయి ధర్నా చేసే పరిస్థితి 15-16 రాష్ట్రాల నుంచి పోయి ఉపాధి హామీ కూలీలు కూడా చివరికి రోడ్న పడి ఎన్నో మారుమూల గ్రామాలలో 6,60,000 గ్రామాలు ఉంటాయి మనకి ఇండియాలో అన్ని గ్రామాలలో పనిచేసే ఉపాధి హామీ కూలీలు కూడా పోయి దేశ రాజధాని జంతర్ మంతర్లో ధర్నా చేసేటువంటి దౌర్భాగ్యం 15-16 రాష్ట్రాల నుంచి బీడీ కార్మికుల మీద 28% జీఎస్టీ వేస్తే ఆ పరిశ్రమనే అంతరించకపోతూ ఉంది వాళ్ళ నోట్లో మట్టుబడి పరిస్థితి విపరీతంగా పెరిగిపోతున్నటువంటి నిత్యావసరాల ధరలు అంతు లేకుండా అదుపు లేకుండా పోతున్నటువంటి ద్రవ్యోల్బణం జీడిపి పతనం నెవర్ బిఫోర్ హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ 8.1% ఈ రూపాయి అయితే పాతాలలోకానికి పడిపోతూ ఉంది చరిత్రలో భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేనంత అద్వానంగా డాలర్తో అమెరికన్ డాలర్తో కంపేర్ చేస్తే చాలా దారుణంగా పడిపోతూ ఉంది ఏం మరి నీతి ఆయోగ్ ఏం సాధించినట్టు ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాని రిప్లేస్ చేస్తే ఏం ఉరగబెట్టినట్టు నీతి ఆయోగ్ నేను ఊరికే బాధ్యతారహితంగా నిరర్థక సంస్థగా మారిందని బాధ్యతారహితంగా అనలే చాలా బాధతోని వెరీ పెయిన్ఫుల్లీ ఏదో గొప్ప చేస్తుంది ఈ దేశానికి ప్లానింగ్ కమిషన్ను మార్చి ప్లానింగ్ కమిషన్కు బదులుగా వచ్చిందంటే దానికన్నా సుపీరియర్ ఉంటుందని అనుకుంటాం కదా న్యాచురల్ ఎక్స్పెక్టేషన్ అట్లా కాకుండా మరింత దారుణంగా పరిస్థితులు దిగజారిపోతాయి చాలా చాలా దారుణమైన పరిస్థితులు
పోనీ నీతి ఆయోగు ఏదన్నా మాట చెప్తే సిఫారసు చేస్తే దానికి గౌరవం ఇస్తుందా కేంద్ర ప్రభుత్వం గౌరవం ఇస్తుందా అది సున్నా తెలంగాణ ఏర్పడే ముందు ప్రొఫెసర్ జయశంకర్ గారు బతికిండే ఆయనతో పాటు సహచర వైస్ ఛాన్సలర్ ఒక ఆయన ప్రొఫెసర్ ముంగేకర్ అని ముంబై యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉండేది జయశంకర్ గారి సహచరుడు స్నేహితుడు ఆయన ప్లానింగ్ కమిషన్ మెంబర్గా ఉండే అప్పుడు మేము ఆయనని ఇంటికి పిలిచి బతిమాలి బామాలి ఆయనకు భోజనాలు పెట్టి సిఫారసు చేయించుకొని ఒక రెండు జిల్లాలు లేకుండా తెలంగాణ వాటిని కూడా ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా బ్యాక్వర్డ్ లిస్టులో ఇంక్లూడ్ చేయించుకున్నాం ఎక్సెప్ట్ హైదరాబాద్ సిటీ అప్పుడున్న 10 జిల్లాలలో 9 జిల్లాలు ఇంక్లూడ్ అయింది అంటే ప్లానింగ్ కమిషన్ లిస్టులో ఒకసారి బ్యాక్వర్డ్ అని వస్తే డెఫినెట్గా ప్లానింగ్ కమిషన్ దానికి కొంత నిధి మంచి చెడ్డ ఏర్పాటు చేస్తారు ఒక రోజు కాకపోతే ఇంకో రోజైనా కొంచెం లాభం జరుగుతుంది అవి బాగుపడతాయి అని ఆశతోని అంటే ప్లానింగ్ కమిషన్ అంటే కొంత గౌరవం ఉండేది ఆ లిస్టులో పోతే చాలు మా ఫైలు మా దరఖాస్తు అనే ఒక ప్రేరణ ఉండేది ఇలా నీతి ఆయోగ్ పరిస్థితి ఏంటంటే ఎవరు మేము అడగలే వాస్తవంగా మేము సిఫారసు చేయలే మేము అడగలే వాళ్ళంతల వాళ్ళే తెలంగాణకు వచ్చి తిరిగి చూసి బాగుంది మంచిది ఈ రెండు స్కీములు దేశానికి ఆదర్శంగా ఉన్నాయి మిషన్ కాకతీయ స్కీము వాటర్ బాడీస్ రిజ్యూనేషన్ చాలా మంచిది భూగర్భ జలాలు పెంచుతుంది బయోడైవర్సిటీని పెంచుతుంది జీవవైవిధ్యాన్ని పెంచుతుంది అని ఆలోచించి ఒక 5,000 కోట్ల రూపాయలు దీనికి ఇవ్వాలి ప్రత్యేకంగా అని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేశారు అట్లనే మిషన్ భగీరథ చాలా మంచి కార్యక్రమము ప్రతి ఇంటికి 5 సంవత్సరాల కాలపరిమితి లోపల ట్రీటెడ్ పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ శుద్ధి చేయబడ్డటువంటి శుద్ధమైన జలాలు తాగునీరు అందించబడుతుంది ఇది మంచి ప్రోగ్రాం తీసుకున్న తెలంగాణ గవర్నమెంట్ దీనికి ఒక 19,000 కోట్ల రూపాయలు ఇవ్వండి రెండింటికి కలిపి 24,000 కోట్లు ఇవ్వమని చెప్పి నీతి ఆయోగ్ వాళ్ళు సుమోటగా ఎవరు అడగలే వాళ్ళంతల వాళ్ళే ప్రధానమంత్రి గారు స్వయంగా రికమెండ్ చేశారు వాళ్ళు చేసిబడి ఇప్పుడు 5.5 ఏళ్ళు 6 ఏళ్ళు గడిచిపోయారు 24,000 కోట్లు ఇవ్వమంటే 24 పైసలు కూడా ఇవ్వలే నాట్ ఈవెన్ 24 పైసా మరి నీతి ఆయోగ్ రికమెండేషన్ బుట్టదాకలు అయితే దానికి ఉన్న విలువేందిగా ఇజ్ ఇట్ నాట్ ఇన్సల్టింగ్ ద నీతి ఆయోగ్ లేదా నీతి ఆయోగ్కు కొన్ని ఉపసంగాలు ఏమని చెప్పినాం చాలా లోతైనటువంటి అధ్యయనం జరగాలి ఈ దేశాన్ని బాగా సమగ్రంగా అర్థం చేసుకోవాలి చాలా ప్రధానమైన బాధ్యతలో ఉన్నటువంటి నీతి ఆయోగ్ గొప్ప ఆలోచన చేయాలని చెప్పి ఉపసంఘాలు వేసి ముఖ్యమంత్రుల బృందాలు నియమనం ఆ ప్రయత్నం జరగలే ఒక బృందం వేస్తే గ్రాసారం బాగాలేక నేను కూడా దానిలో మెంబర్ ఉంటాను పైసలు ఖర్చు పెట్టుకుని నేను మా చీఫ్ సెక్రటరీ అప్పుడు రాజీవ్ శర్మ అందరం కలిసి భోపాల్ పోయినాం ఆడ సమావేశంలో పార్టిసిపేట్ అయినాం చాలా గంటలు టైం ఖర్చు పెట్టి అమూల్యమైన సలహాలు ఇచ్చాం మంచి సలహాలు ఇచ్చాం అందులో అతి ముఖ్యమైన సలహా ఏంటంటే ఈ దేశం మొత్తం ఇంత విశాలమైన దేశం కాబట్టి ఒకే రకంగా లేదు భిన్నమైనటువంటి భౌగోళిక పరిస్థితులు ఉన్నాయి మనకు శీతల వాతావరణం ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి కాశ్మీర్ కావచ్చు హిమాచల్ కావచ్చు పంజాబు ఉత్తరప్రదేశ్లోని కొన్ని హిమాలయ సానువులు ఉన్న ప్రాంతాలు కావచ్చు ఉత్తరాఖండ్ కావచ్చు శీతల ప్రదేశాలు ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి అట్లనే సముద్ర తీరం ఉన్న ప్రాంతాలు ఉన్నాయి ట్రాపికల్ వెదర్ హ్యూమిడ్ వెదర్ ఉండేటువంటి ప్రాంతాలు ఉన్నవి ల్యాండ్ లాకడ్ స్టేట్స్ అంటే మధ్యప్రదేశ్ తెలంగాణ ఏ తీరం లేకుండా మధ్యలో చుట్టూ భూమి చేతనే ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి కొన్ని హీట్ ఎక్కువ ఉండే టెంపరేచర్ ఎక్కువ ఉండే ప్రాంతాలు కూడా ఉన్నాయి రకరకాల భిన్నమైన విండ్ వెలాసిటీసు భిన్నమైనటువంటి ఆగ్రో క్లైమేటిక్ కండిషన్సు ఖనిజం కూడా అంతటా దొరకది
ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో కోలార్ జిల్లాలో బంగారు గనులు ఉన్నాయి. అట్లనే బొగ్గు నిక్షేపాలు కూడా అంతటా ఉండవు, దేశంలో కొన్ని ప్రాంతాలలో ఉంటాయి. ఇట్లా రకరకాలుగా ఉంటుంది, అనేక రకాల ఖనిజ సంపద, ఇతర సంపదలు రకరకాలుగా ఉంటాయి.